గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి గెలుపు అంటే సామాన్యమైన గెలుపు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 2014లో మరి 3 పార్టీల మధ్య కూడా 10,000 పైచిల ఓట్లతో గెలిచినటువంటి కృష్ణమోహన్ గారికి ఇవాళ స్టార్ ఇమేజ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో. అదే విధంగా హ్యాట్రిక్ కొడతారు. ఆ కొట్టడంలో కూడా మళ్ళీ ఒక చరిత్ర క్రియేట్ చేయాలంటే మీరందరూ కూడా నడుంపికిచ్చి ఎన్నికల శంకరావం పూరించబోతున్నారు. అఖండ మెజార్టీతో గెలిపించి చీరాల యొక్క సత్తా చాటాలని చెప్పి తెలియజేస్తూ భగవంతుడు మంచి మెజార్టీతో గెలిపించి కేబినెట్ లోకి వెళ్ళాలని చెప్పి మనసారా మనం కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు వద్దాలి. తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్ క్షమించాలి. మరి కోట సాంబశివరావు గారిని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సిందని కోరుతాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఆమచి కృష్ణమోహన్ గారు, జై ఆమచి కృష్ణమోహన్ గారు, జై ఆమచి కృష్ణమోహన్ గారు, జై జై ఆమచి కృష్ణమోహన్ గారు, జై ఆమచి కృష్ణమోహన్ గారు, జై జై ఆమచి కృష్ణమోహన్ గారు. నేను కోరుకునేది ఈ రోజు తప్పితే నేను ఎప్పుడు ఎక్కను మాట్లాడటం కూడా ఏం లేదు. కోరేది ఏంటంటే రాబోయే ఎలక్షన్స్ లో మీరు 50,000 మెజార్టీతో గెలుస్తారని నేను విశ్వమనే చూస్తున్నా. కొంతమంది ఈ ఊళ్ళో దుష్ప్రచారం రకరకాలుగా చేస్తున్నారు. ఎవరైనా నేను అక్కడే ఉంటా. అందువల్ల ఎన్టీఆర్ కూడా తన కృష్ణమోహన్ గారికి ఆశీర్వదించి అకంత మెజార్టీతో గెలిపించి నా కోరిక తీరుస్తారని నేను ఆశపడుతూ నివేదిస్తున్నాను. అలాగే మరి పెద్దలు వీరయ్య మాస్ గారిని వేదికను అలంకరించవలసి కోరుతున్నాం. ప్లీజ్ దయచేసి రండి. అలాగే కోటి దాస్ గారిని, అలాగే గురుముచ్చి రాంబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 23వ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కళ్ళగుంట అంజమ్మ గారిని కూడా రేపు నిమిషం మాట్లాడుతున్నాం. వార్డు కౌన్సిలర్ గేద లక్ష్మి గారిని వేదిక అలంకరిస్తున్నారు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు శ్రీ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా ఇక్కడకు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చీరాల శాసనసభ్యులు, చీరాల నియోజకవర్గాన్ని ఒంటి చేత్తో అభివృద్ధి పదంలో ముందుంచుతున్నటువంటి మహానాయకుడు మన చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారికి, అధ్యక్షులు డేటా నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర నాయకులు గొడుగుల గంగరాజు గారికి, రాష్ట్ర నాయకులు కోటా సాంబశివరావు గారికి, వేదికను అలంకరించినటువంటి మన పట్టణ అధ్యక్షులు, రూరల్ అధ్యక్షులు, ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, వివిధ మరి తెలుగుదేశం పార్టీ పదవులు అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు మరి సినీ రంగంలో ఆయన పుటకే మహనీయుడు. మహనీయుడిగా జన్మించి మరి సినీలో మంచి పేరు పొందినటువంటి మహానాయకుడు ఆయన. మరి సినీ రంగంలో తిరుగుతూ అందరినీ ఆహ్లాదంగా మరి ఎన్నెన్నో మంచి పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు చేస్తూ అందరినీ అలరిస్తూ మరి ప్రజల హృదయాలలో చూస్తూ నిలబడుతూ మరి ఒకరప్పుడు తిరుగుతూ తిరుగుతూ మరి చూసి పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, మారుమూల గ్రామాలలో మరి ఉండటానికి ఇళ్ళు లేక, తినడానికి తిండి లేక, తాగటానికి నీరు లేక ఎన్ని అవస్థలు పడుతున్నారో అని చెప్పని ఆయన ఆలోచించి తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి మహిళలు కూడా
సమానంగా ముందుండాలని చెప్పి మరి ఆయన మహిళలకు బీసీలు రిజర్వేషన్లు చేయించి మా లాంటి వాళ్ళందరినీ కూడా స్టేజీ మీద పెట్టినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. వారు మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా అందరి హృదయాలలో అందరి ఇళ్లలో ఫోటోలు పెట్టుకొని ప్రతినిత్యం పూజించే విధంగా మరి జన్మించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన గురించి ఎంత చెప్పినా మరి చెప్పుకునే విధంగా ఎంత చెప్పినా ఇది కాదు, చెప్పుకోలేని పరిస్థితి. సంవత్సరం చాలదా ఆయన ఆయన గురించి చెప్పాలంటే. మహిళలను రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాకుండా మహిళలకి ఇళ్ల పట్టాలు ఇప్పించి, మహిళల పేరు మీద మరి రేషన్ కార్డులు ఇప్పించి, మహిళల్ని ముందుకు తీసుకొచ్చి డోక్రా బజార్లు కానివ్వండి, మరి మహిళలు రాజకీయాల్లో అన్ని రంగాలలో కూడా ఉద్యోగాలలో కూడా మహిళల్ని ముందుకు తీసుకొచ్చి మహిళల్ని మరి ధైర్యంగా ముందుకు తీసుకెళ్లే విధంగా సాగించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన అడుగు చేయడంలోనే మరి ఆయన వారసులుగా విధివశాత్తు ఆయన మరి అలాంటి మహనీయుడి మహనీయుడికి జన్మనిచ్చిన వారి తల్లిదండ్రులకు తెలుస్తూ వచ్చి పాదాభివందనం చేస్తూ మరి వారు చనిపోయినప్పటికీ కూడా వారి అడుగు చేయడంలో వారి వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని అంతా ఇంత కాదు. అదేవిధంగా చీరాల శాసనసభ్యులు మనందరికీ తెలుసు, చీరాల తర్వాత గతంలో ఎంతో మంది పరిపాలించినా కానీ ఇలాంటి అభివృద్ధి జరగలేదు. మరి రోడ్లు వైండింగ్ కానివ్వండి, మరి డివైడర్లు కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, పేదలకు కల్పించిన మహనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వెంటనే చీరాల్లో 2500 ఇళ్ళు ఈ రోజున ఆయన దగ్గర పట్టిస్తూ రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా ప్రతి సొంతింటి కళ నెరవేర్చే విధంగా అభివృద్ధి పదవిలో ముందున్న మన నాయకుడు అంటే మనం అందరం కూడా ఉండాలని, రాబోయే రోజుల్లో మనం తెలుగుదేశం స్థాపించిన మహనీయుడు మరి ఎన్టీ రామారావు గారు వారి ఆశీస్సులతో అందరము కూడా మరి ఈ రోజున మరి పేద ప్రజలకి ప్రకటించినటువంటి 200 నుంచి 1000 రూపాయలు ప్రకటించినటువంటి పెన్షన్ ని ఈ రోజు 2000 రూపాయలు జనవరి నుంచే స్థాపించి మరి ఇక్కడికి వచ్చిన వృద్ధులందరూ కూడా గమనించాలి. జనవరి 1000 రూపాయలు ఇచ్చారు, ఆ 1000 రూపాయలు ఈ 2000 మన రాబోయే 1 తారీఖు నాడు శాసనసభ్యుల చేతుల మీదుగా 3000 రూపాయలు అందుకోబోతున్నారు. మీ అందరు సంతోషంగా ఆనందంగా మరి 3000 రూపాయలు తీసుకొని మరి చీరాల నియోజకవర్గంలో రాష్ట్రంలోనే రావాలని వర్గంలో మన అందరం కూడా ఆమంతి కృష్ణమోహన్ గారికి అండగా ఉండి రాబోయే రోజుల్లో మరి శాసనసభ్యులుగా కాకుండా అందరూ ఏదో చెప్తున్నారు నేను కాదు మరి అభివృద్ధి పదవిలో ముందున్నటువంటి ఆయనకు మనం అందరం అంటుంటే మరి రాబోయే రోజుల్లో అలాగే మరి సమయభావం వల్ల మరి అందరికీ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి క్షమించమని మరి ఒకసారి చీరాల మండల అధ్యక్షులు మిత్రులు బుర్ల మురళీకృష్ణ గారిని మాట్లాడుతూ కోరుతాం. స్వర్గయ్య మరి తారక రామారావు గారి 23 వర్ధంతి పవన్ పార్టీ అధ్యక్షులు, అలానే మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన డైనమిక్ లీడర్ మరి శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారికి, మరి ఈ సభ మీద ఉన్నటువంటి వివిధ హోదాలతో ఉన్నటువంటి నాయకులకు, మహిళా తల్లులకు, మరి తెలుగుదేశం పార్టీ అభిమానులకు, ఆమంచి కృష్ణమోహన్ గారి అభిమానులకు, మహిళా తల్లులకు, అలాగే మీడియా వాళ్లకు, పోలీస్ సిబ్బందికి, అందరి మరి అన్న నందమూరి తారక రామారావు గారు మరి సినిమాల్లో ప్రజల్ని రాష్ట్రాన్ని సాటినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి అలాంటి తెలుగుదేశం పార్టీని మన గౌరవ ముఖ్యమంత్రి నారా స్ఫూర్తితో రథసారథిగా తెలుగుదేశం పార్టీని ఎక్కడ అన్న పెట్టిన పథకాలు అటువంటి అన్న క్యాంటీన్లో అన్ని
ఆళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎంతో మరి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మరి చిరాల నియోజకవర్గంలో మరి మన నాయకుడు మరి శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు చేసిన అభివృద్ధిని మరి అందరూ నాకంటే సీనియర్ నాయకులు అందరు చెప్పారు. మరి చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు చెప్పినా తరగని కూడా ఈ సభాముఖంగా నేను అంతా మీకు తెలియపరుస్తున్నాను. అలానే చిరాల నియోజకవర్గంలో రైతాంగానికి లాస్ట్ గుంటూరు జిల్లా పాండ్రంగపురం లాస్ట్ లో ఉన్న ఒక్క ఎకరానికి కూడా మరి ఈ రోజున నీళ్ళందించి